विनय विनय अरे विनय వాతావరణం శ్రీ రఘురామన్ గారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మానుగోడ వెంకటేశ్వర రావు కింద విజ్ఞప్తి చేస్తా ఉన్నా శ్రీ మోడపల్లి సోమన్న బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రావు కింద ఒప్పుకుంటా ఉన్నాం శ్రీ కమలరాజ్ శ్రీకాంత్ గారు భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు వీరు వెంకటేశ్వర రావు కింద ఉంటా ఉన్నాం గాయనే గంట దెబ్బ పెడుతుంది ఒకటి ఎవరు గెలిచి రోడ్ గాయన గప్పుడే గన్ని సాగు దెబ్బలు తింటే వారి ఇలాగ ఇంత ఉడుకుపోయాను ఉన్నారు ఇక ఏ జీరు పాయింట్లు ఏ రబ్బరి చెప్పులే నీకు ఏది చేసినావో నా జీరు పాయింట్లు రబ్బరి చెప్పులే కరీంనగర్ కడికి మొదలుకుంటే ఏందాకా దుబ్బాకదాకా బగాయించినాయి మిమ్మల్ని రాస్తారు మేము భయపట్టిస్తే భయపట్టిస్తారు అనుకుంటే మా దుబ్బాకలు మనం మీకు భయం చూపెట్టింది చూపెట్టిరా దుబ్బాకలు చూపెట్టిరా కుమ్మగారే కష్టపడి కుండ తయారు చేస్తారు మా దుబ్బాకలు చుట్టూ తిరిగి కుండకు రంధ్రం కొట్టిరు ఒక్క రంధ్రం కొట్టిరు కొట్టిరా ఒక్క చుట్టూ తిరిగి దుబ్బాకలు ఒక్క రంధ్రం కొడితే పట్నం వాళ్ళ ద్వేషం వచ్చింది ఎవరు దుబ్బాకలే రంధ్రం కొట్టంగా దిక్కు లేదు మేము పట్నం వాళ్ళని ఎందుకుంటామని వాళ్ళు రెండో చుట్టూ తిరిగి రెండో రంధ్రం కొట్టిరు మంచిగా లేకపోతే నీ బాధ్యతలోనే సమాధానం చెప్తాం చెప్తారా సపోర్ట్ చేస్తారు బాగుంటుందా భయపడుతుందా చెప్తారా చెప్తామని వాళ్ళందరూ చేతులెత్తుంది జనం అన్నా ఒకసారి ఎందుకు ఇవ్వాలి మా మీడియా ఏం చేయాలని అంటే మీరు ఒక్కొక్కరంతా బగాయించుకుంటూ ఉండాల్సింది అది భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం 10 జిల్లాల తెలంగాణ గింతంతుండే తెలంగాణను పాలించే వారి మీకే గంతుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 746 జిల్లాలను ఇవాళ సినిమా టాక్సీ కూడా కట్టేయలేదా వెళ్ళి కట్టేయలేదా ఇది పాలకుర్తి డెవలప్మెంట్ ఎన్నిసార్లు గెలిచిందన్నా 3 సార్లు గెలిచిండు ముచ్చటగా ఒక డిగ్రీ కాలేజ్ తెచ్చుకోలేదు ఆయనకైతే ముంగడ ఎంత మాత్రం ఎప్పటికీ పోలీసులు ఉండాలి ఎందుకు అడగాలి వరంగల్ ఆయన ఎవరు కొడతారో తెలియదు ఇంట్లో ఏమన్నా జరుగుతాయో కానీ ఇంటి బయటనే ఎవరు కొట్టేటువంటి పరిస్థితి అయితే లేదు ఆయన దానికి నక్సలైట్ల థ్రెట్ ఉంది ఎనక ముంగట ఎస్కాట్లు పెట్టుకుంటాడు ఆయన బాలకృష్ణ ఒక సినిమాలో చెప్తాడు మీ ఊరికి వస్తా చెప్పిందా మీరు కూడా వచ్చింది కదా మా దుబ్బాకి సిరిపేటకు వచ్చిరా చేతులెత్తులు చేసిన సిరిపేటకు వచ్చినారు మస్తు మంది వచ్చిర్రు నా మీద ప్రేమ కొద్ది వచ్చిర్రు పోలీసులను తీసుకుందా నేను ఒక్కనే వస్తా కేంద్రం నీ పంచాయతీరాజ్ శాఖకి ఢిల్లీ నుంచి ఏమి చిన్నదని చెప్తా నువ్వు నీ పిఎలు పిఎస్లు పుస్తకాలు నీ బడ్జెట్ పుస్తకాలు అన్ని పట్టుకుందా ఎన్ని పైసలు ఇచ్చినావో నేను చెప్తా నీ రైతు వేదిక పైసలంగా నీ కల్వై ఊరి కట్టిన శ్మశాన వాటికకి పైసలు ఎవరు ఇచ్చినా తెలియదు నీకు పల్లె ప్రకృతి వరం మారి ఎల్ఈడి బుగ్గ మారి సిమెంట్ రోడ్ మారి బాత్రూమ్ లో పైసలు మారి తినే భూమిలో పైసలు మారి బాబారావు గారు వెంగళరావు గారు సోదరి ఉమాదేవి గారు మహేందర్ గారు రాజశేఖర్ గారు శ్రీమాన్ గారు సోమన గారు శ్రీకాంత్ గారు నవీన్ రెడ్డి గారు ఉపేందర్ గారు గోపాల్ రెడ్డి గారు వేదిక మీద వివిధ మండలాల భారతీయ జనతా పార్టీ రథ సారథులు సీనియర్ నాయకులు వేదిక అన్న చెప్పాలి ఏమన్నారే కేసీఆర్ ఏం చెప్పిండు పంచాయను ఏమనుకున్నాడు చవటన్నాడు చాతగారు ఏమనుకున్నాడు సన్నాసి అనుకున్నాడు చెప్పిన మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఏం చెప్పన్నాడు దత్తం నా అని చెప్పన్నాడు ఇవన్నీ ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తిస్తాయి డిగ్రీ కాలేజ్ ఏమన్నారే సవటానాలే ఇంజనీరింగ్ కాలేజ్ ఏమన్నారే దత్తం మారాలి ఒక రోడ్డు డివైడర్ కట్టి రోడ్ వేసుకుందందుకు దెబ్బ తిన్నాక దెబ్బ కొట్టినోడికి మళ్ళా దెబ్బ కొట్టకపోతే నాకు మంచిగా అనిపించేది అది ఎవరైనా సరే అందుకని మనం కూడా అందరం తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం సపండ వర్ణాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒకటే స్లోగా అని చెప్పినాం ఏమని చెప్పినాం ఎవడన్నా ఇటుక తోటి కొడితే మనం గన్నెట్ రాయి తోటి కొట్టాలని చెప్పినాం ఇటుక జవాబ్ పత్తర్ సే వేయంగా అని చెప్పినాం ఇక మనం చిల్లరగా ముచ్చటకు వద్దాం పాపం మంచి మంచి ఊటీరి గడ్డ మీద కాలు నొక్కి ఎస్కార్ట్ జీవి తెచ్చుకున్నాడు పోలీసు వాడు లేకపోతే ఎస్కార్ట్ జీవి లేకపోతే గెలిపించిన ఊర్లో దగ్గర అని చేతగానేవాడు ఆయన వచ్చి బీజేపీ నటి ఎలా ఒక చిల్లరగాలతో చర్చించమంట ఆయన మీతోటి మేము చర్చించుడేంది
నీతో చర్చించేందుకు మేము అంత దిగజారలేదు అని చెప్పి ఎర్రవెల్లి గారికి చెప్పదలుచుకున్నాను. నిజంగా నీ చేతనైతే నీ సబ్జెక్ట్ ఉంటే నువ్వు చూస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖను పంచాయతీరాజ్ శాఖ మీదను చర్చ పెట్టు సాయంత్రం 5 గంటలకి తోడుకురా. మీ అభిప్రాయం కూడా చెప్పండి సార్. చెప్పి చెప్తానే తప్పకుండా మాట్లాడింది చెప్పాలి మళ్ళీ వేరే చెప్పాలి ఏం చెప్పాలి ఆడియో చెక్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ రావు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల కోసం జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ మిత్రుని కలుసుకునే అవకాశాన్ని కల్పించిన పార్టీకి ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు గ్రాడ్యుయేట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయొద్దు అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి 2.5 సంవత్సరాలుగా ముఖం చాటేసినందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని గ్రాడ్యుయేట్ మిత్రులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయనందుకు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గెలిచిన 6 సంవత్సరాలు గెలిచినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి గారు వెనకాల ఫైల్ పట్టుకుని తిరగడం తప్ప కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో ఒక డిగ్రీ కళాశాల స్థాపించలేకపోయినందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఓటేయొద్దు అని నేను వరంగల్ జిల్లా పెద్దలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా చెప్పొచ్చు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దు అనేది. ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మేము చిల్లరగాళ్లతోటి చర్చించదలుచుకోలేదు చిల్లరగాళ్లతోటి మాట్లాడదలుచుకోలేదు అని మాట్లాడడం వెనకాలనే ఆయన ఏ స్థాయి వ్యక్తి ఆయన ఆ మనిషి ఇంకొక మనిషి అనేది ఆయనే చెప్పుకున్నాడు. చార్మినార్ దగ్గరకు వస్తే చెప్తారు ఏక్ బాయికు దూసరా బాయి పైచా అంత ఒక చిల్లరగానికే ఎదురు ముందు చిల్లర కనబడతారు. కాబట్టి మనం చేసే పనిని బట్టే మన ఆలోచన విధానం ఉంటుంది. 3 సార్లు గెలిపించిన పాలకుర్తికి ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాని చేత గాని నిన్ను చంద్రశేఖరరావు గారి భాషలో చెప్పాలంటే అసలు సిసలు చిల్లరగాడు ఎవరంటే నువ్వని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు మంత్రులని చవటలు దద్దమ్మలు సన్నాసులు అని పిలువమని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పింది. దేనికోసం పనిచేయకపోతే పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ చేయనందుకు నిన్నేమనాలో నువ్వు ఆలోచించుకో ఎర్రబెల్లి. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చినటువంటి పైసలే. మమ్మల్ని పట్టుకొని పార్టీల కోసం పదవుల కోసం ఎస్కార్ట్ కార్ల కోసం పదవులు పార్టీలు మారిన నువ్వు దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని చిల్లరగాలంటే ఎవరు భయపడ్డారు? మంత్రి గారు నోరు దగ్గరుంటే మీకు మంచిది. ఉరికిచ్చుళ్ళు బగాయించుళ్ళు చాలా చూసినామన్నా కాబట్టి అట్లాంటి పదాలు నీ నోటికి శోభనివ్వమని చెప్పి నేను వారికి చెప్పదలుచుకున్నాను. జై హింద్.